హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓవర్సీస్ రైట్స్ యూట్యూబ్ ఛానల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ నాగార్జున హోస్ట్గా ఘనంగా ప్రారంభమైంది డేవన్ హైలైట్స్లోకి వెళ్లే ముందు ఫిలిం న్యూస్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ మీకు అందిస్తున్న మా ఓవర్సీస్ రైత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి డే వన్ ఎపిసోడ్ మార్నింగ్ సాహో సాంగ్తో స్టార్ట్ అయింది గంగవ్వ లాస్య మోనల్ దివి హారిక సుజాత సీక్రెట్ రూమ్లో ఉన్న సోహెల్ అరియానా మార్నింగ్ మస్తీలో పార్టిసిపేట్ చేశాడు కిచెన్లో అమ్మ రాజశేఖర్ కరాటే కళ్యాణి మీద జోక్ వేశారు మార్నింగ్ టాస్క్ పోస్ట్ బాక్స్లో లెటర్లో వచ్చింది ఒక్కొక్కరు ఒక్కో చీటీ తీసుకొని దానిలో ఏముందో అది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తారు మోనల్ తన విలేజ్ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యింది అది చూసి గంగవ్వ కూడా ఏడ్చింది మెహబూబ్ రోజులో చనిపోతే ఏం చేస్తావు అని అడిగితే తను తన పేరెంట్స్తో ఉంటానని చెప్పి తను కూడా కొంచెం బాధపడ్డారు టాస్క్లో ఎమోషనల్ అయిన మోనల్ని సూర్యకిరణ్ పాయింట్ టు పాయింట్ మాట్లాడమని అన్నందుకు హర్ట్ అయింది మెహబూబ్ని అందరూ ఓదార్చారు గంగవ్వ యాంకర్ దేవితో తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడింది సీక్రెట్ రూమ్ నుంచి సోహెల్ ఫుడ్ ఆర్డర్ చేస్తాడు ఫోన్లో సుజాత ఫోన్ లిఫ్ట్ చేసినందుకు కరాటే కళ్యాణికి సుజాతకి మధ్య వాదన జరిగింది తరువాత సుజాత ఆ విషయం నచ్చక బాధపడింది సెకండ్ టైం సోహెల్ ఫోన్ చేసినప్పుడు కళ్యాణి ఫోన్ లిఫ్ట్ చేసింది ఫుడ్ ఫుడ్ ఎక్కడ పెట్టాలో కనుక్కొని వాళ్ళకి సాంబార్ చికెన్ కర్రీ రాగి సంకటి స్టోర్ రూమ్లో పెట్టమని సోహెల్ చెప్పారు ఈవినింగ్ టైంకి నామినేషన్ స్టార్ట్ అయ్యాయి హౌస్ మేట్స్ అంతా మొదట్లో కనెక్షన్స్గా పేరైన వాళ్ళని నామినేట్ చేయాలి సూర్యకిరణ్ దేవి ఇద్దరిలో హౌస్ మేట్ సూర్యకిరణ్ ని నామినేట్ చేశారు అభిజిత్ హారిక వాళ్ళిద్దరిలో అభిజిత్ని నామినేట్ చేశారు సీక్రెట్ రూమ్ నుంచి నామినేషన్ సోహెల్ హర్యానా వీక్షిస్తూ కనిపించారు దివి అమ్మ రాజశేఖర్లో దివి నామినేట్ అయింది లాసియా మెహబూబ్లో మెహబూబ్ నామినేట్ అయ్యాడు సుజాత నామినేషన్ టైంలో కళ్యాణికి సుజాతకి ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు మార్నింగ్ ఫోన్ కాల్ విషయం గురించి గొడవ పెద్దదైంది నోయల్ గంగవలో గంగవ నామినేట్ అయింది నామినేషన్స్ అయ్యాక సుజాత కళ్యాణి మధ్య వాగ్వివాదం జరిగింది కళ్యాణి ఆర్గ్యుమెంట్ ఎమోషనల్ అయ్యి ఏడవడం మొదలుపెట్టింది నైట్ టైం కల్లా మళ్ళీ ఇంకొక టాస్క్ బిగ్ బాస్ ఇచ్చాడు హౌస్ మేట్స్లోనే కట్టప్ప ఉన్నాడని అతను ఎవరో కనిపెట్టాలని చెప్పడంతో ఈ ఎపిసోడ్ ముగిసింది మళ్ళీ రేపటి ఎపిసోడ్ హైలైట్స్తో మళ్ళీ కలుద్దాం